రాష్ట్రంలో బెనిఫిట్ షోలు లేకపోవడం. సిగ్గు 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 ఆంధ్ర రాష్ట్రంలో బెనిఫిట్ షోలు లేకపోవడం. సిగ్గు సిగ్గు తగ్గించాలి టికెట్ల ధరలను. సిగ్గు సిగ్గు ఆంధ్ర విడుదల చేయాలి బెనిఫిట్ షోలని వెంటనే. సిగ్గు సిగ్గు ఆంధ్ర రాష్ట్రంలో బెనిఫిట్ షోలు లేక ముందుగా ఇక్కడికి వచ్చేసిన మీడియా మిత్రులందరూ కూడా ఆ హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. గల్లీ గల్లీన సినిమా థియేటర్లో రిలీజ్ అయ్యే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినిమాని సిల్లి జీవోలు ఇచ్చి ఆపాలని చూస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి మేమైతే ఒకటే చెప్పదలుచుకుందాం. మీరు ఎన్ని జీవోలు ఇచ్చినా ఎంతమందిని అధికారుల్ని థియేటర్ల దగ్గర పెట్టినా మేమైతే పవన్ కళ్యాణ్ గారి సినిమాకి బెనిఫిట్స్ వేయాలని దృఢంగా బలంగా సంకల్పంగా చెప్పదలుచుకున్నాము. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే కోరుకుంటాం, పక్కనున్న రాష్ట్రంలో ఎక్స్ట్రా షోలు ఇచ్చి అనుమతి ఇచ్చి థియేటర్ యాజమాన్యానికి ప్రొడ్యూసర్లకి డిస్ట్రిబ్యూటర్లకి ఎంతో బాసరగా నిలుస్తుంది పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి, పక్క రాష్ట్ర ప్రభుత్వం. ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి పవన్ కళ్యాణ్ గారి మీద ఎటువంటి కక్షపూరితమైన ద్వేషం ఉందో ఇట్టే అర్థం అవ్వచ్చు. ఎందుకంటే మొన్న పోయినసారి వచ్చిన వకీల్ సాబ్ సినిమా కూడా ఇదే రీజన్తో సిల్లీ జీవోలు ఇచ్చి సినిమాని ఆపాలని చూశారు. అదే మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి సినిమా భీమ్లా నాయకుని ఆపాలని చూస్తున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, మంత్రి పేర్ని నాని గారికే కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారికే కావచ్చు, మీరు పవన్ కళ్యాణ్ గారి మీద ఎంత కష్టపూర్వమైన ద్వేషం తీర్చుకోవాలనుకున్నా కానీ మా అభిమానుల అభిమానాన్ని ఏమాత్రం తగ్గించలేరు. మీరు థియేటర్ రేట్లు తగ్గించుకుంటారా, సినిమా టికెట్లు తగ్గించుకుంటారా, మాంసం దుకాణాలు పెట్టుకుంటారా, మద్యం అమ్ముకుంటారా, ఏదైనా అమ్ముకోండి, ఏదైనా చేసుకోండి. మాకైతే మా అభిమాన నాయకుడు పవన్ కళ్యాణ్ గారి సినిమాని బెనిఫిట్స్ ఖచ్చితంగా బెనిఫిట్స్ అనేది థియేటర్లో వేయాలి. వేయకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఖచ్చితంగా పోరాటం చేస్తామని పవన్ కళ్యాణ్ గారి అభిమానుల తరఫున అందరి తరఫున కూడా మీడియా ముఖంగా హెచ్చరిస్తాము. జరగబోయే రిలీజ్ కాబోయే భీమ్లా నాయక్ చిత్రం విడుదలకి ఆంధ్ర రాష్ట్రంలో బెనిఫిట్ షోలు లేకపోవడం అనేది విజయవాడ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అసోసియేషన్ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా టికెట్ల రేట్లను పెంచాలి, అలాగే అదేవిధంగా భీమ్లా నాయక్ సినిమా అనేక విధాలుగా వాయిదాలు వేసుకుంటా రేపు మన రాష్ట్రంలో రిలీజ్ కాబోతూ ఉంది. గవర్నమెంట్ ఈ సినిమాకి ఎంత అని ఆంక్షలు పెడతా, టికెట్ల రేట్లను కూడా తగ్గించాలని చెప్పని జియో అయితే జారీ చేసింది. దాన్ని అంత ఇంత అని కాకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం చిన్న సినిమాకి ఇంత బడ్జెట్, పెద్ద సినిమాకి ఇంత బడ్జెట్ అని ప్రొడ్యూసింగ్ చేసి దాని టికెట్ల రేట్లను కూడా మీరే నియమిస్తే అది ఇంకా బాగుంటుంది. అదే ఎలాగో చేపల దుకాణాలు, మటన్ దుకాణాలు పేరిట వ్యాపారం మొదలుపెట్టారు, అదేవిధంగా దీన్ని కూడా సినిమాను కూడా మీరే ప్రొడ్యూసింగ్ చేసి ఆ టికెట్ల రేట్లను మీరే విక్రయించాలి. అదేవిధంగా భీమ్లా నాయక్ సినిమా ప్రొడ్యూసింగ్లు చాలా ఆహర్నిశలు కష్టపడ్డారు, దానికి ఫలితం రేపు జరగబోయే రిలీజ్ కాబోయే సినిమా విజయ మేమైతే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తరఫున ఒకటైతే సూటిగా చెప్పగలుగుతున్నాం, రేపు మన ఆంధ్ర రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారి భీమ్లా నాయక్ అలజడి హెచ్చరిక అయితే మేము జారీ చేస్తూ ఉన్నాం. ప్రజలు కొంచెం అప్రమత్తంగా ఉండాలి అని చెప్పని అయితే మేము చేస్తూ ఉన్నాం. ఈరోజు రేపు రిలీజ్ కాబోయే భీమ్లా నాయక్ సినిమా ఈరోజు కూడా బుక్ మై షో ఆన్లైన్లో కానీ దేంట్లో కానీ ఓపెన్ కావడం లేదు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం కొంచెం చొరవ తీసుకొని వెంటనే టికెట్లను ఆన్లైన్లో రిలీజ్ చేయాలి. అదేవిధంగా మొన్న గవర్నమెంట్ నుంచి ఒక మెసేజ్ అయితే వచ్చింది, అది కూడా చెప్తున్నాం చూడండి, చూపిస్తాను చూడండి. సినిమా బెనిఫిట్ షో ఉండదు, అతిక్రమించి బెనిఫిట్ షో వేస్తే కఠిన చర్యలు తప్పవు, టికెట్ల రేట్లు ప్రభుత్వ నిబంధనల మేరకు ఉండాలి, ప్రభుత్వ ప్రతి థియేటర్ వద్ద రెవెన్యూ అధికారులు నిఘా ఉంటుంది, థియేటర్ యాజమాన్యం సహకరించాలని చెప్పి అయితే ఓ జీవో అయితే జారీ చేశారు.
పవన్ కళ్యాణ్ గారి భీమలా నాయక్ సినిమా రిలీజ్ అయితే థియేటర్ల దగ్గర ఏముంటదని చెప్పని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. అదేదో సినిమా థియేటర్ల దగ్గర కాకుండా ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే ఎంపీల ఇంట్ల దగ్గర నిఘా పెడితే కోట్లను కోట్ల రూపాయలు దొరుకుతాయి. ఇక్కడ సినిమా థియేటర్ల దగ్గర ఏముండదు. అభిమాన పవన్ కళ్యాణ్ గారి అభిమానం తప్ప ఇంకోటిది వేరే ఉండదు. మీరు సినిమాని ఆపాలి అనుకున్న ఆపేదైతే ఉండదు. అన్ని ఇన్ని రోజులు ఆకలి కరుగుతూ ఉన్న వారికి రేపు సినిమా పరంగా పవన్ కళ్యాణ్ గారు విందుని ఏర్పాటు చేశారు. దీనిని అందరూ కూడా విందు స్వీకరించి ప్రతి ఒక్క అభిమాని కూడా ఆనందాలతో విరజల్లుతారని కూడా తెలియజేస్తా ఉన్నాం.